చైనాలోని టీనేజర్లు గేమ్స్ ఆడేటప్పుడు డైపర్లు వేసుకుని ఆడతారంట. ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, సడన్గా వచ్చి వచ్చింది అనుకోండి, ఆ వచ్చి పోసుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్తే ఆ ఇంపార్టెంట్ మ్యాచ్ మిస్ అయిపోతారు కాబట్టి ఆ డైపర్లు వేసుకుని వచ్చొస్తే అందులోనే పోసేసుకుంటారంట. అంతలాగా ఈ మధ్యకాలంలో టీనేజర్లు గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాంటి 2021 ఒక రిపోర్ట్ ప్రకారం సగటున టీనేజర్లో రోజుకి 2 గంటల సమయం వీడియో గేమ్స్కి టైం అనేది కేటాయిస్తున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ అనేది ఆడుతున్నారు. అయితే టీనేజర్లు ఎందుకని వీడియో గేమ్స్కి ఇంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు, దీని వెనకాల కొన్ని భయంకరమైన నిజాలు ఉన్నాయి, అవేంటో ఈరోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు. 2021 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీడియో గేమ్ అంటే గేమింగ్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ విలువ అక్షరాల 180 బిలియన్ డాలర్లు, అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక ఇండస్ట్రీకి వస్తుందంటే వాళ్ళు సక్రమమైన మార్గాన్ని ఎందుకు తీసుకుంటారు? సక్రమమైన మార్గాన్ని తీసుకోరు, అడ్డదారుల్ని వంకరదారుల్ని ఖచ్చితంగా ఎన్నుకుంటారు. గేమింగ్ ఇండస్ట్రీ ప్రధాన టార్గెట్లు ఎవరంటే ఒక 2 ఏళ్ల వయసు ఉన్న పిల్లల నుండి 16 ఏళ్ళు ఉన్న టీనేజర్లు ప్రధాన టార్గెట్. అలానే ఈ మధ్యకాలంలో 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా, కుర్రాళ్ళలో కూడా చాలామంది గేమ్స్కి అనేది ఎడిక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గేమ్స్ ఒక వ్యక్తి ఎడిక్ట్ అయ్యేలా చేసేది కూడా గేమింగ్ ఇండస్ట్రీనే. దీని వెనకాల కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనేవి మీకు చెప్తానండి. ఉదాహరణకి పబ్జి కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఇటువంటి ఫస్ట్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి మనకి, గరీనా, ఫ్రీ ఫైర్ కానీ, ఈ గేమ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో మొదటి 5 గేమ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మొదటి 5 గేమ్స్ నగ్గేసేసరికి వాళ్ళు ఏదో బెస్ట్ షూటర్ అని ఫీల్ అయిపోతారు, కాకపోతే నెక్స్ట్ గేమ్ ఓడిపోతారు, చికెన్ డిన్నర్ రాదు, వెంటనే మళ్ళీ ఇంకో గేమ్ ఆడి నగ్గేస్తారు. దాంతో వీళ్ళకి ఏంటంటే ఆ గేమ్ ఆడే కొద్దీ కూడా ఒక స్వర్గం తీసుకొచ్చిన భావన అనేది కలుగుతుంది. అంటే వీళ్ళ మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది ఒక రివార్డ్ సిస్టమ్, మనం ఆడే కొద్దీ కూడా ఈ రివార్డ్స్ వస్తూ ఉంటాయి. అలానే మనం గేమ్స్ ఆడే కొద్దీ కూడా ఏదో నగ్గాం కదా మళ్ళీ ఆడాలి, ఇందాక మనం చికెన్ డిన్నర్ కొట్టలేదు ఈసారి కొట్టాలి అనే ఒక డోపమైన్ భావన కోసం వీళ్ళు తిండి తిప్పలు మానేసి ఆ గేమ్స్ అనేది ఆడటం మొదలు పెడతారు. అయితే నేను మీకు ఒక నిజం చెప్తానండి, మొదటిగా పబ్జీలో కానీ కాల్ ఆఫ్ డ్యూటీలో కానీ ఎవరైతే మొదటి 5 లెవెల్స్ ఆడతారో అవి చాలా సింపుల్గా ఉంటుంది. అవతల వ్యక్తితో ఆడేది మనం బోట్స్తో ఆడతాం. ఇలా బోట్స్తో ఆడేలాగా ఆ గేమర్సే, ఆ గేమింగ్ ఇంజనీర్సే డిజైన్ చేస్తారు. అంటే మొదటి 5 లెవెల్స్ సింపుల్గా ఉండాలని వాళ్ళే డిజైన్ చేస్తారు, ఆ తర్వాత ఎడిక్ట్ అయ్యేలా కూడా వాళ్ళే ప్లాన్ చేసి మన ఎడిక్షన్లోకి దింపుతారు. ఎడిక్ట్ అయిపోవడానికి 2వ పాయింట్ ఏంటంటే స్టిములేషన్ మరియు రివార్డ్. ఈ పబ్జి కానీ ఇతర యాక్షన్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో మనం ప్రతిరోజు కూడా లాగిన్ అవుతే ఒక రివార్డ్ వస్తుంది. అలా ఒక 30 రోజులు మీరు కంటిన్యూస్గా లాగిన్ అవుతే ఒక గన్ వస్తుందని, ఒక స్పెషల్ స్కిన్ వస్తుందని మన మెదడుకి తెలియకుండానే ఒక రివార్డ్ సిస్టమ్ ఆఫర్ అయ్యేసరికి తెలియకుండానే ప్రతిరోజు ఆ గేమ్ని ఓపెన్ చేయడం, ఒక గేమ్ ఆడడం మొదలు పెడతాం. అంతేకాకుండా మనం ఇంకో రకమైన ఎడిక్షన్కి ఎలా లోన్ అవుతామంటే, సాధారణంగా మనం యూట్యూబ్లో ఒక యాడ్ వచ్చిందనుకోండి, ఒక 8 సెకండ్ల యాడ్ 16 సెకండ్ల యాడ్ వస్తేనే మనం స్కిప్ చేసేస్తాం, లేదంటే ఆ వీడియోని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం. కానీ గేమింగ్ విషయానికి వస్తే మనమే యాడ్లు చూస్తాం, ఒక యాడ్ చూస్తే ఒక రివార్డ్ వస్తుంది, లేదంటే మీరు మీకు వచ్చిన రివార్డ్స్ని డబల్ చేయడానికి ఇంకొక యాడ్ చూడమంటాం, మనం పని కట్టుకుని యాడ్స్ చూస్తున్నాం. మరి ఇంత అలాగే ఎడిక్షన్లోకి ఎందుకు వెళ్ళామంటే ఆ గేమ్ డెవలపర్స్ కావాలనే మనల్ని ఎడిక్ట్ చేసేందుకు ఇలాగ రివార్డ్స్ కోసమని యాడ్స్ క్లిక్ చేయమని, ప్రతిరోజు లాగిన్ అవ్వమని తెలియకుండానే ప్రతిరోజు మనం ఆ గేమ్లోకి వెళ్ళిపోయేలాగా ఇలాగ రివార్డ్ సిస్టమ్ పెట్టి మనల్ని లాంగ్గా తీసుకుంటారు. ఇక 3వ కారణం ఏంటంటే సోషల్ స్టేటస్. గల్లీ కుర్రాళ్ళ నుండి యూనివర్సిటీ కుర్రాళ్ళ వరకు కూడా ఒక పబ్జీ గేమ్ ఎక్స్పర్ట్ అనగానే అతనికి ఆటోమేటిక్గానే ఒక రెస్పెక్ట్ లభిస్తుంది. ఆయన పబ్జీలో స్తోప్ అంట అనగానే వాళ్ళ చుట్టూ ఒక గ్యాంగ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనం అప్పుడు దాకా గేమ్ తెలియని వాళ్ళు కూడా సరే మనం కూడా ఈ గేమ్ ఆడాలి, ఏళ్ళో కలిసిపోవాలి, మనం ఒక గ్యాంగ్ కింద ఫామ్ అవ్వాలి అని చెప్పి సాధారణంగా అప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ లోకల్గా కూడా 4 కుర్రోళ్ళు కూర్చుని ఆ గేమ్ ఆడుతుంటే మనం ఎందుకు ఒంటరిగా ఉండాలి, మనం కూడా ఆడాలని చెప్పి మనం ఆడతాం. ఇలాగా రోజు ఆడతా ఫైనల్గా మనం కాలేజ్ పూర్తి అయ్యేసరికి మనం ఏం అర్థమవుద్దంటే మన గేమ్ ఆడి 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నామని తెలుసుకుంటాం. ఎడిక్షన్కి లోన్ అవ్వడానికి 4వ పాయింట్ ఫోకస్.
ఈ మధ్యకాలంలో చాలా పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. అదేంటంటే గేమ్స్ ఆడితే ఫోకస్ పెరిగిపోతుంది, తెలివితేటలు వచ్చేస్తాయని చెప్తారు. మరి తెలివితేటలు ఫోకస్ వస్తే డాక్టర్లు ఈ ఎక్సర్సైజులు చేయడం మానేసి గేమ్స్ ఆడమనే చెప్తారు కదా, వీడియో గేమ్లు. మరి ఎందుకు చెప్పట్లేదు? సరిగ్గా ఆలోచిస్తే సమాధానం ఉంటుంది. ఈ ఫోకస్ అనేది మనం స్పోర్ట్స్ ఆడితే వస్తుంది. అంటే క్రికెట్, ఫుట్బాల్, రియల్గా ఫిజికల్ గేమ్స్ ఆడితే మనకు ఫోకస్ లభిస్తుంది. కాకపోతే మనం ఫిజికల్ గేమ్స్ ఎప్పుడు కూడా ఒక రోజు కూడా ఆడలేం, ఎందుకంటే అది కష్టం కాబట్టి. ఫోకస్ రావడం నిజంగా కష్టం, కానీ గేమింగ్కి ఫోకస్ అనేది అవసరం ఉండదు. మనం ఎక్కడైనా కూర్చుని గేమ్ ఆడేయచ్చు. ఆ స్నైపర్ స్కోప్ లాగాలంటే అలా లాయితో కొట్టేయచ్చు, కానీ నిజ జీవితంలో మనకు అది ఉపయోగపడుతుందా? చాలామంది అంటారు మన జీవితంలో ఫోకస్ కావాలంటే గేమ్స్ ఆడాలని. మరి మొబైల్లో గేమ్స్ ఆడి ఆ స్నైపర్ గేమ్లు ఆడినంత మాత్రం నిజ జీవితంలో మన స్నైపర్ స్కోప్ ఎవరికి ఉపయోగపడితే, ఎవరిని తీసి కొడతాం, నిజంగా ఎవరినైనా కొడితే బొక్కలేస్తారు. సో ఇది కూడా వాస్తవానికి రియాలిటీకి చాలా దూరం ఉంటుంది. కేవలం ఈ గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకుని లొంగ తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ ఇలాంటిది, ఈ ఫోకస్ అని లేకపోతే తెలివితేటలు వస్తాయని చెప్పే మాటలు. ఇక చివరి పాయింట్ ఏంటంటే గేమింగ్ ఒక ప్రొఫెషన్ అని. సాధారణంగా గేమ్స్ ఆడేవాళ్ళు మొత్తం 3 కేటగిరీస్ ఉంటారు. మనలాంటి వాళ్ళని బిగినర్స్ అంటారు. ఎక్కువగా గేమ్స్ ఆడేది 80% బిగినర్స్ ఉంటారు. తర్వాతది ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు. ఇంటర్మీడియట్ లెవెల్స్ అంటే ఎక్కువగా మనకి యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఫైనల్గా ప్రొఫెషనల్ గేమర్స్. ఈ ప్రొఫెషనల్ గేమర్స్ ఎవరంటే టోర్నమెంట్స్ ఆడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బిగినర్స్ మీద ఎక్కువ అటాక్ అనేది జరుగుతుంది. బిగినర్స్ ఎప్పుడు కూడా ఒక సోషల్ స్టేటస్ కోసం రావాలని చెప్పి ప్రతిరోజు పొద్దున కూర్చుని ఆ లైవ్ స్ట్రీమింగ్లో చూసి మనం కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పి కూర్చుని ఉంటారు. అయితే నిజ జీవితంలో దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వాస్తవానికి గేమింగ్ అనేది 1980 నుంచి స్టార్ట్ అయింది. చిన్న చిన్న మనకు గుర్తుంటే చిన్న గేమ్స్ ఉంటాయి, వీడియో గేమ్స్, ఈ టెట్రిస్ గేమ్స్ అన్నీ వచ్చాయి. అవి మనం చిన్నప్పుడు ఎందుకు ఆడేవాళ్ళం అంటే జస్ట్ టైం పాస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఆడేవాళ్ళం. కానీ 2000 నుండి హై ఎండ్ గేమ్స్ వచ్చేసి మనకి పీసీ గేమ్స్ అని లేకపోతే ఎక్స్బాక్స్ అని ఇలా ప్లే స్టేషన్ అని ఇలా డిఫరెంట్ కన్సోల్స్ వచ్చిన తర్వాత గేమింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చారు. అది దానంతట అదే అవ్వలేదు, వాళ్ళే పెయిడ్ పబ్లిసిటీ చేసి దాన్ని మెయిన్ మీడియాలోకి తీసుకొచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు పనిగట్టుకుని గేమ్ స్ట్రీమింగ్ చేసి వాళ్ళ జీవితాంతా కూడా గేమ్ స్ట్రీమింగ్కే అంకితం చేస్తున్నారు. నిజానికి గేమ్ స్ట్రీమింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక పల్లెటూరుకు వెళ్ళారనుకోండి, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎంతసేపు ఆ గేమ్స్ ఆడితేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎగ్జాక్ట్గా గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అదే కావాలి. వాళ్ళకి పబ్లిసిటీ కావాలంటే ఎవరో ఒకళ్ళు రోజు ఏదో ఒక గేమ్ లైవ్ స్ట్రీమింగ్ పెట్టాలి, కొత్త గేమ్స్ రావాలి. వాళ్ళకి మళ్ళీ బిగినర్స్ ఆ గేమ్స్కి ఎడిక్ట్ కావాలంటే ఒక మీడియం లెవెల్ వాళ్ళు ఆ గేమ్స్ ఆడడం, దాన్ని చూడడం, ప్రతి 24 ఆ గేమ్ అనేది మనుషుల మెదడులో మెదులుతూనే ఉంటుంది. దానికి తోడు గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళు పక్క నుంచి మీరు తోపు, తురుము, లైవ్ స్ట్రీమింగ్స్ పెట్టు అని చెప్పి ఎంకరేజ్ చేసేసరికి ఎవరో క్రియేట్ చేసిన గేమ్ని మనం ఆడుతూ మెదడు చిట్లు పోయేలాగా వేరే జీవితం లేనట్టు డిజిటల్ ప్రపంచంలోనే ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఎవరైతే మరీ ఎక్కువగా ఓవర్గా గేమ్స్లోకి బానిసలాగా మారిపోతారో వాళ్ళు బోలెడ్ అనే సమస్యలు అనేది ఎదుర్కొంటారు. వాళ్ళకి సోషల్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, సరైన టైంకి తిండి తినకపోవడం వల్ల బరువు లాస్ అయిపోతారు, అలానే డిసిషన్ మేకింగ్ స్కిల్స్ని కోల్పోతారు. అంటే నిజ జీవితంలో ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇన్సోమేనియా అనే వంటి జబ్బులు వస్తాయి. అంటే మన రాత్రి సరైన టైంకి నిద్ర పట్టదు. చివరిగా చెప్పే విషయం ఏంటంటే గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో పావుల కింద మారిపోకండి. వాళ్ళు ఎంతసేపు ఇలా లక్షల కోట్ల బిజినెస్ కోసం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఈ గేమ్స్ అనేది సాధారణంగా ఒక అరగంట లేకపోతే పావు గంట ఆడుకోవడం బెటర్, కానీ దాన్నే పొద్దున్నుంచి 24 ఆడడం వల్ల మన మెదడుకి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఐదర్ మీరు ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 1.5 ఆడండి, లేదంటే ప్రొఫెషనల్గా తీసుకోండి. ప్రొఫెషనల్గా తీసుకుని కెరీర్గా చేసుకునేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళని చూసి మనం వేలం వెరిగా ఆడుకుంటే మాత్రం ఎడిక్షన్కి లోనయ్యి యాంగ్జైటీ లెవెల్స్ వచ్చేసరికి మన ఆరోగ్యపరంగా బోలెడని సమస్యలు అనేవి వస్తాయి. తెలియకుండానే ఈ గేమింగ్ ఇండస్ట్రీలో లక్షల రూపాయలు అనేవి స్పెండ్ చేస్తూ ఉంటారు.
గేమింగ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా పబ్జీ వంటి గేమ్స్లో సంవత్సర ఆదాయం అనేది వీళ్ళ పిల్లలు ఎవరైతే ఆడితో డబ్బులు స్పెండ్ చేస్తారో అలానే వీళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన కూడా వస్తుంది. ఇది పూర్తిగా గేమింగ్ ఇండస్ట్రీ యొక్క డార్క్ సైడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.